హాయ్ అండి, ఈరోజు నేను బయటకు వెళ్తే షాపింగ్కి, అక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ తెగ స్మెల్ వచ్చేసిందండి. సో వెంటనే నేను ఇంటికి వచ్చేసి అక్కడ తిన్నామంటే అమౌంట్ లేక ఇంటికి వచ్చేసి అదే రెసిపీ 2 eggs తీసుకొచ్చి రెసిపీ చేస్తున్నాను. సో ఎలా చేస్తున్నాను ఏంటని చూపిస్తాను మీకు చూడండి. ముందుగా ఆయిల్ పోసుకొని ఆయిల్లో కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని ఆ ఎగ్ అనేది ఇందులోకి యాడ్ చేశాను. ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాం రుచికి సరిపడా, కొంచెం కారం వేసుకున్నాను. ముందుగా ఉడికించుకున్న రైస్ వేస్తున్నా, ఇప్పుడు రైస్ అంతా ఇందులో కలిపేస్తాం. నాకు ఎగ్ ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం అండి, అందుకనేసి నేను చాలాసార్లు ట్రై చేశాను ఇలాగా. చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది, తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది. కానీ సమ్మర్ కదా, కొంచెం తక్కువగా తింటేనే బాగుంటుంది, వేడి వస్తుంది కాబట్టి. ఎగ్ అనేది వేడి కదా ఎండకి, అందుకనేసి అప్పుడప్పుడు ఈవినింగ్ టైంలో స్నాక్స్ టైంలో తినాలి వీటిని. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం, బాగా కలుపుకోవాలి. కొద్దిగా మసాలా అండి, ఇంతేనండి. సింపుల్గా ఫ్రైడ్ రైస్ అయిపోయినట్లే ఎగ్ ఫ్రైడ్ రైస్. వాసన మాత్రం గుమగుమాల నాటుందండి. సో టేస్ట్ చేసి చూద్దాం ఇప్పుడు, ఓకేనా? గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను. ఇదిగోనండి, వేడి వేడి ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్లే. ఇందులో లైట్గా కొంచెం ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని కలుపుకొని తిన్నారంటే బాగుంటుందండి. ఇంత దానికి ఓ బయటికి వెళ్ళి పెగ బయట ఫుడ్లు తింటుంటారు. వాళ్ళు ఏ ఆయిల్ వేస్తారో తెలియదు, ఏ ఫుడ్ వేస్తారో తెలియదు, ఏమి రెడీమేడ్స్ ఏమి వేస్తారో తెలియదు, అన్ని రెడీమేడ్స్ వేస్తారు. సో మనమైతే ఇంట్లోనే సొంతంగా తయారు చేసుకోవచ్చు కదా. సో ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. తిన్నా కొద్దికి ఇంకా తినాలనిపిస్తుంది, పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, మా ఛానల్ నచ్చితే మీకు, అలానే ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా ఫ్రెండ్స్, మరెన్నో వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకేనండి, బాయ్.